नमस्ते, वेलकम टू पॉलिटिकल बेंच। एपी मंत्री तेलुगुदेशम अधिनेत चंद्रबाबु नायडू तनयुडु नारा लोकेश बाबू एक्कड़ नुंची पोटी चेयबोतुन्नारु अनेदि कोन्नि नेललुगा चर्चलो उन्न अंशं। दीनिपै अनेक नियोजकवर्गाल पेर्लु विनिपिंचायि। लोकेश वच्चि तम तम नियोजकवर्गाल नुंची पोटी चेयवच्चनि अनेक मंदि तेलुगुदेशम नेतले बंपर आफर्लु इच्चारु। अयिते लोकेश मात्रं एक्कड़ नुंची पोटी कूडा सै अनि अनलेदु। ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అనేక సర్వేలు అధ్యయనాలు చేయించి అత్యంత సేఫెస్ట్ నియోజకవర్గాన్ని ఎంచే ప్రయత్నం చేశారని అంటారు। అటు తిరిగి ఇటు తిరిగి చివరికి లోకేష్ పేరును భీమిలి నుంచి అని లీకు ఇచ్చారు। చంద్రబాబు రాయలసీమ నుంచి పోటీ చేస్తున్న తరుణంలో లోకేష్ విశాఖ జిల్లా నుంచి పోటీ చేసి పార్టీకి ఊపును ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది। అయితే ఇప్పుడు భీమిలి విషయంలో కొత్త కథలు వినిపిస్తూ ఉండడం విశేషం। అనూహ్యంగా భీమిలి విషయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది। అదే సీబీఐ మాజీ జేడి ప్రత్యక్ష రాజకీయాల్లో రావడానికి వీఆర్ఎస్ తీసుకున్న ఆయన సొంత పార్టీ పెడతారని కొన్ని నెలల కిందట వార్తలు వచ్చాయి। బీజేపీలోకి జనసేనలోకి అని కూడా ఆయన పేరు వినిపించింది। అయితే చివరకు ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారట। భీముని పట్నం నుంచి పోటీ చేయబోతున్నారట। మరి నిన్నటి వరకు లోకేష్ పేరు వినిపించిన నియోజకవర్గం విషయంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ పేరు తెర మీదకు రావడం విచిత్రమే। అయితే ఇది కూడా కేవలం ఊహాగానమే। స్థానికేతరుడు అయిన లక్ష్మీనారాయణ వెళ్లి అక్కడ పోటీ చేస్తే గెలుచేస్తారా? క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్న అవంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది। అలాంటి చోట స్థానికేతరుణ్ణి నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు లెక్కలు ఓకే చెప్తాయా అనే అంశాలు సందేహాలతో కూడుకున్నవే। ప్రస్తుతానికి అయితే లోకేష్ భీమిలి నుంచి కాదు అని, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అని అంటున్నారు। మరి నామినేషన్ల ప్రారంభానికి మరో 5 రోజుల సమయమే ఉంది। అలాంటి నేపథ్యంలో లోకేష్ ఈసారి ఎక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు?